ఒక కొత్త కాన్సెప్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనము తెలుసుకుందాం. చూడండి, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని ట్యాగ్ క్వశ్చన్స్ అనేసి కూడా అంటారు. ట్యాగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎక్కడ రాయాలి? వాక్యాల చివర రాయాలి. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ రిటన్ అట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్సెస్. రిటన్ అట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంతోపాటు వాక్యం చివర కామా ఉంచి తర్వాత మనం క్వశ్చన్ ట్యాగ్స్ మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ రిటన్ అట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్టర్ కామా, ఆఫ్టర్ ద పంక్చువేషన్ మార్క్ కామా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కామా. తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో నౌన్స్ మనం రాయకూడదు అనమాట. ఓన్లీ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్, ప్రొనౌన్స్ ఆర్ రిటన్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. వాక్యంలో నౌన్ ఉంటే దాన్ని మనం ప్రొనౌన్ గా మనం మార్చాలి. వాక్యము పాజిటివ్ అయినట్లయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. చూడండి, టైప్ ఆఫ్ సెంటెన్స్, టైప్ ఆఫ్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్. ఈ విషయం మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. ఈ విషయాన్ని మనము చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్ లో అన్ని లెటర్స్ కూడా స్మాల్ లెటర్సే ఉండాలి, కానీ ఒక ఐ తప్ప. సో ఆల్ లెటర్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ should be small letters except I. Small letters. Small letters except I. Except I. I ఎక్కడైనా ఏ క్వశ్చన్ ట్యాగ్ లోనైనా మొదటి కానీ ఎక్కడైనా ఉండి మనము క్యాపిటల్ లెటర్ మాత్రమే రాయాలి, ఐ మాత్రం. మిగిలిన అన్ని లెటర్స్ కూడా స్మాల్ లెటర్స్ లోనే ఉండాలన్నమాట. తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో ఈ నాట్, ఎన్ఓటి, దీనికి షార్ట్ ఫామ్ అయినటువంటి ఈ విధంగా మాత్రమే మనము రాయాల్సి ఉంటుంది అనమాట. నాట్ అనేటువంటి పదం మనము రాయకూడదు. ఈ విధమైనటువంటి ఇంట్ అనేటువంటి ఈ షార్ట్ అండ్ ఫామ్ ఆఫ్ నాట్ ను మనము ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఇవి క్వశ్చన్ ట్యాగ్స్ రాయడానికి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ రూల్స్ అనమాట. తర్వాత మనము టెన్స్ వైజ్ ఏ టెన్స్కి సంబంధించి క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎలా రాయాలి తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెందినటువంటి సెంటెన్సెస్ నేను రాశాను, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ కూడా రాశాను. వాటికి మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటుందన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉంటాయన్నమాట. మనము ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉపయోగించాలంటే, డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని ఐ, వి, యు, దే సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా ఉంటే డస్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ ప్లే క్రికెట్, ఇది సెంటెన్స్ పాజిటివ్ అన్నమాట. ఇప్పుడు సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి మనము క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. చూడండి, సెంటెన్స్ చివర కామా ఉండాలి, కామా తర్వాత మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి.
ఇప్పుడు చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఐ ఉన్నప్పుడు డూ ఉపయోగించాలి. ఇది సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి మనము నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, స్మాల్ లెటర్ తో ప్రారంభించాలి. డోంట్ ఐ, డోంట్ ఐ, డోంట్ ఐ. చూడండి ఇక్కడ మనము స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేసాము, ఐ మాత్రం క్యాపిటల్ లెటర్ మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. డోంట్ ఐ. తర్వాత చూడండి ఐ డోంట్ ప్లే చెస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్స్ లో మాత్రమే మనకు హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వడం జరుగుతుంది. సెంటెన్స్ పాజిటివ్ లో హెల్పింగ్ వర్బ్ మనకి ఇవ్వాలన్నమాట, కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐ డోంట్ ప్లే చెస్, ఇది సెంటెన్స్ నెగిటివ్ ఎందుకంటే నాట్ ఉంది ఇక్కడ, కాబట్టి మనము క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. చూడండి ఇక్కడ కామా ఉంది. తర్వాత మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ డూ ఐ, డూ ఐ, డూ ఐ క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి, అంటే హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ మాత్రమే ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ లో హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ మాత్రమే మనం ఉపయోగించాలి, నౌన్ ఫామ్ ఉపయోగించకూడదు. తర్వాత యూ స్పీక్ ఇంగ్లీష్. చూడండి ఇది సెంటెన్స్ పాజిటివ్, నాట్ లేదు కాబట్టి ఇది సెంటెన్స్ పాజిటివ్. వి వన్ ఉంది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెందినటువంటి వాక్యం. యూ ఉంది మనం హెల్పింగ్ వర్బ్ డూ ఉపయోగించాలి. డోంట్ యూ, డోంట్ యూ, డోంట్ యూ. తర్వాత చూడండి యూ డోంట్ స్పీక్ తమిళ్. డోంట్ స్పీక్ అనేసి ఉంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి చెందినటువంటి నెగిటివ్ సెంటెన్స్ అనేసి మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్ రాయాలి. డూ యూ, డూ యూ, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి దే రైట్ నోట్స్. మెయిన్ వర్బ్ చూడండి ఇక్కడ రైట్ ఉంది అంటే వి వన్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్ సింపుల్ టెన్స్ అనమాట. ఇప్పుడు దే ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ డూ డూ ఉపయోగించాలి. డోంట్ దే, డోంట్ దే, డోంట్ దే, ఈ విధంగా అనమాట. తర్వాత వాక్యం చూడండి దే డోంట్ రైట్ లెటర్స్. డోంట్ రైట్ డు నాట్ ఉన్నట్లయితే అది సెంటెన్స్ నెగిటివ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి చెందినటువంటి వాక్యం. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డూ దే, డూ, డూ దే, ఈ విధంగా అనమాట. తర్వాత వాక్యం చూడండి వి హ్యావ్ మనీ. హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట. హ్యావ్ అనేది మెయిన్ వర్బ్, వి వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. డోంట్ వి, డోంట్ వి, డోంట్ వి అనేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట. కామా తర్వాత క్వశ్చన్ ట్యాగ్ మనము స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వి డోంట్ హ్యావ్ పెన్స్. వి డోంట్ హ్యావ్ పెన్స్, డోంట్ హ్యావ్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. డూ వి, డూ వి, కామా తర్వాత. తర్వాత చూడండి వి హ్యావ్ పెన్సిల్స్, ఇది కూడా ప్రజెంట్ సింపుల్ ఎందుకంటే హ్యావ్ అన్నది ఇక్కడ మెయిన్ వర్బ్ వి వన్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనం రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ డూ, వి ఉన్నప్పుడు డూ ఉపయోగించాలి. డోంట్ వి, డోంట్ వి, ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి మోహన్ వాచెస్ టీవీ, ఇది కూడా ప్రజెంట్ సింపుల్ ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ మోహన్ ఉన్నాడు సబ్జెక్ట్ స్థానంలో, వి వన్ కు ఈఎస్ కలిపామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హీ షీ ఇట్ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ డజ్ ఉపయోగించాలి. ఇప్పుడు సెంటెన్స్ ఇస్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాయాలి. డజంట్ హీ అంటే ఇక్కడ నౌన్ మనం ప్రొనౌన్ గా మార్చుకోవాలి. డజంట్ హీ, డజంట్ హీ అనేసి రాయాలి. తర్వాత చూడండి రాము డజ్ నాట్ వాచ్ టీవీ, ఇది సెంటెన్స్ నెగిటివ్ అనమాట, డజ్ నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ అనమాట. డజ్ ఉన్నటువంటి సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ ఎస్ తొలగించాలి. ఓకే, రాము డజ్ నాట్ వాచ్ టీవీ. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డజ్ హీ, నౌన్ మనం ప్రొనౌన్ గా మార్చాలి. డజ్ హీ, డజ్ హీ. తర్వాత వాక్యం చూడండి హేమా కుక్స్ ఫుడ్, ఇది కూడా ప్రజెంట్ సింపుల్ అనమాట. షీ సబ్జెక్ట్ స్థానంలో థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నారనమాట, ఎవరు హేమ.
కుక్స్ ఫుడ్ అంతే ఇక్కడ ఎస్ కలుపుతున్నారు కుక్ ఎస్ కుక్స్ ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి హేమ అంటే షీ షీ కాబట్టి హెల్పింగ్ వర్బ్ మనం ఇక్కడ డజ్ ఉపయోగించాలి డజంట్ షీ డజంట్ షీ తర్వాత చూడండి రేష్మ డజ్ నాట్ కుక్ రేష్మ వండదు రేష్మ డజ్ నాట్ కుక్ ఈ సెంటెన్స్ నెగిటివ్ నెగిటివ్ సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఇస్తారు మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డస్ షీ డస్ షీ చివరిలో క్వశ్చన్ మార్క్ మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ కు చెందినటువంటి సెంటెన్సెస్ రాశాను వాటికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం క్వశ్చన్ ట్యాగ్స్ రాయడానికి ముందు మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నమాట సింపుల్ పాస్ట్ టెన్స్ కు చెందినటువంటి సెంటెన్సెస్ కు మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనం ఉపయోగించాలి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ను మనం ఉపయోగించాలి సబ్జెక్ట్ ఏదైనప్పటికీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించాలి మొదటి చూద్దాము యు sang సాంగ్స్ చూడండి sang అనేది V2 వర్బ్ 2 అన్నమాట కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ పాజిటివ్ ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి హెల్పింగ్ వర్బ్ డిడ్ రాద్దాం డిడెంట్ యు డిడెంట్ యు ఈ విధంగా డిడెంట్ యు తర్వాత చూడండి యు డిడ్ నాట్ కమ్ సెంటెన్స్ నెగిటివ్ లో హెల్పింగ్ వర్బ్ అక్కడ ఇవ్వబడుతుంది మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పాజిటివ్ లో మాత్రమే హెల్పింగ్ వర్బ్ ఉండదు అనమాట యు డిడ్ నాట్ కమ్ సెంటెన్స్ నెగిటివ్ ఇది క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్ రాద్దాం డిడ్ యు ఈ విధంగా అనమాట తర్వాత చూడండి దే కేమ్ యెస్టర్డే సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ డిడ్ హెల్పింగ్ వర్బ్ రాద్దాం డిడింట్ దే ఈ విధంగా అనమాట తర్వాత చూడండి దే డిడ్ నాట్ ప్లే సెంటెన్స్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అక్కడే ఉంది డిడ్ దే ఈ విధంగా అనమాట తర్వాత చూడండి ఐ టాట్ లెసన్స్ V2 ఉంది చూడండి టాట్ టీచ్ V1 టాట్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ పాజిటివ్ డిడెంట్ ఐ చివరిలో క్వశ్చన్ మార్క్ అనమాట తర్వాత చూడండి ఐ డిడ్ నాట్ రన్ సెంటెన్స్ నెగిటివ్ అనమాట డిడ్ ఐ ఈ విధంగా అనమాట తర్వాత చూడండి మహేష్ ప్లేడ్ చెస్ సబ్జెక్ట్ స్థానంలో మహేష్ ఉంది ఇప్పుడు మనం దాన్ని ప్రొనౌన్ గా మనం మార్చాలి నౌన్ ఉంది ప్రొనౌన్ గా మారుద్దాం సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం డిడెంట్ హీ ఈ విధంగా అనమాట తర్వాత చూడండి గుణ డిడ్ నాట్ ప్లే సెంటెన్స్ నెగిటివ్ ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్ రాద్దాం డిడ్ హీ ఈ విధంగా అనమాట తర్వాత చూడండి రోజా sang సెంటెన్స్ పాజిటివ్ sang V2 కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ సో లెట్ అస్ యూస్ ద హెల్పింగ్ వర్బ్ డిడ్ డిడెంట్ షీ తర్వాత చూడండి జమున డిడ్ నాట్ సింగ్ సెంటెన్స్ నెగిటివ్ డిడ్ నాట్ ఉంది కాబట్టి డిడ్ షీ క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాద్దాం డిడ్ షీ తర్వాత వాక్యం చూడండి వి ఇన్వైటెడ్ అనేది V2 అనమాట కాబట్టి మనము ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అనేసి మనం అర్థం చేసుకోవాలి డిడెంట్ వి తర్వాత చూడండి వి డిడ్ నాట్ ఇన్వైట్ యు డిడ్ నాట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ నెగిటివ్ అనమాట డిడ్ వి ఈ విధంగా మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కు చెందినటువంటి
సెంటెన్సెస్ రాస్తాను. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయన్నమాట. ఒకటి విల్. ఈ విల్ ని మనము వోంట్ గా రాయాలి. వోంట్ అంటే వోంట్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. షల్ ని షల్ ను షంట్ షంట్ గా రాయాలి. షంట్ షంట్. ఇప్పుడు చూడండి, రాము విల్ ప్లే, ఇది సెంటెన్స్ పాజిటివ్ అన్నమాట. వోంట్ హీ, వోంట్ హీ సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ మనం నెగిటివ్ రాయాలి, వోంట్ హీ. తర్వాత చూడండి, మధు విల్ నాట్ కమ్, సెంటెన్స్ నెగిటివ్, విల్ హీ, విల్ హీ. బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ తోనే ప్రారంభం కావాలి, స్మాల్ లెటర్సే ఉండాలి, ఐ తప్ప. దే విల్ రైట్, వోంట్ దే, వోంట్ దే, ఈ విధంగా అన్నమాట. తర్వాత చూడండి, దే విల్ నాట్ సింగ్, విల్ దే, విల్ దే. తర్వాత చూడండి, ఐ షల్ టీచ్, షల్ ఉన్నప్పుడు షాంట్, ఎస్హెచ్ఏఎన్ అపాస్ట్రఫీ టీ అన్నమాట, షాంట్, షాంట్ ఐ, షాంట్ ఐ. ఐ షల్ నాట్ కుక్, షల్ ఐ, షల్ ఐ, షల్ ఐ, ఈ విధంగా అన్నమాట. సెంటెన్స్ చివర కామ, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ కావాలి, చివర క్వశ్చన్ మార్క్ మనం ఉంచాలన్నమాట. తర్వాత చూడండి, ఐ విల్, యూ విల్ హెల్ప్, వోంట్ యూ, వోంట్ యూ. యూ విల్ నాట్ ఆస్క్, సెంటెన్స్ నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, విల్ యూ, విల్ యూ. తర్వాత చూడండి, వి షల్ గివ్, సెంటెన్స్ నెగిటివ్, ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనం క్వశ్చన్ నెగిటివ్ రాయాలి, సెంటెన్స్ పాజిటివ్, ఇది షాంట్ వి, షాంట్ వి. తర్వాత చూడండి, వి షల్ నాట్ ఆస్క్, షల్ వి, షల్ వి, ఇది సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి.